కార్యక్రమానికి స్వాగతం. మీరు ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా? గుండె జబ్బులు, షుగర్ వ్యాధులు లేకుండా ఉండాలని భావిస్తున్నారా? కళ్ళని కాపాడుకోవాలని తలుస్తున్నారా? మీ స్కిన్ మరింత గ్లో రావాలని భావిస్తున్నారా? అయితే ఈరోజు మా వంటకం తప్పకుండా చూడాల్సిందే. ఈరోజు డీడీ కాలనీలో కందిమల్ల నరసింహారావు గారి ఇంటికి వచ్చేసాం. ఆయన ఏం చేయబోతున్నారో ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం నరసింహారావు గారు, ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏం చేయబోతున్నారు? స్వీట్ కార్న్ పాలకర్. దానికి కావాల్సిన పదార్థాలు వాళ్ళకి చెప్తారా? పాలకూర, స్వీట్ కార్న్, ఆయిల్, కారం, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రష్ క్రీమ్ అండ్ వాటర్. నరసింహారావు గారు ఇంకా ఆలస్యం చేయకుండా స్వీట్ కార్న్ పాలక్ కర్రీ చేసి చూపిస్తారా? చేస్తానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. పానీ పెట్టి హాట్ వాటర్ హీట్ చేయాలి, బాయిల్ చేయాలి. వాటర్ని బాయిల్ చేయాలి. బాయిల్ కావాలి. బాయిల్ అయిన తర్వాత ఈ పాలకూరని వేడి నీళ్ళు బాయిల్ అయినట్టున్నాయి చూద్దాం. బాయిల్ అయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పాలకూరని ఈ వేడి నీళ్ళల్లో వేసేయాలి. ముందే కడిగేసి పెట్టింది. ఎందుకు ఇలా వేడి నీళ్ళలో బాయిల్ చేయాలి అంటే తర్వాత యాక్చువల్గా ఈ కుకింగ్ ప్రాసెస్ తర్వాత పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుంది. ఒకసారి బాయిల్ అయిపోతే వంట తొందరగా అయిపోతుంది. తర్వాత దీన్ని తీసి సన్నీళ్ళలో వేస్తాం కదా, అప్పుడు ఈ కలర్ మారకుండా ఉంటుంది, విటమిన్స్ కూడా లాస్ట్. ఇలా ఎంతసేపు? ఒక 5 నిమిషాలు. పాలకూర వేసాం, మళ్ళీ మూత పెట్టేయాలా? మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు చేస్తే అయిపోతుంది. ఓకే, వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత తీసి. బాయిల్ అయితే తర్వాత ఉడికినట్టు ఉంటుంది, పచ్చి పచ్చి వాసన ఉండకుండా. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మామూలుగా ఎందుకంటే రెండు చాలా మంచివి కదా, కార్న్ పాలకూర అంటే చాలా హెల్దీ ఫుడ్. యాక్చువల్గా పాలకూర కంటికి మంచిది, చర్మానికి గ్లో అవుతుంది, కంటికి బాగా. వేరే స్వీట్ కార్న్ ఇట్ గివ్స్ మోర్ ఎనర్జీ ఇస్తుంది. ఎవరైనా వెయిట్ గెయిన్ చేయాలంటే స్వీట్ కార్న్ తింటే వెయిట్ గెయిన్ అవుతుంది, ఎందుకంటే మోర్ క్యాలరీస్ ఉంటుంది స్వీట్ కార్న్. అంటే బాగా మెత్తగా అవ్వాలా మనకి, ఉడక అలా ఉడికితే మంచి ఈజీ అవుతుంది. తర్వాత దాన్ని చన్నీళ్ళలో. యాక్చువల్లీ ఆకుకూరలు చాలా మంచిది కదా హెల్త్కి, మీరు ఎక్కువ వాడుతూ ఉంటారు. వారానికి ఇంకా ఏం చేస్తారు? ఇంకోటి ఏంటంటే ఈ పాలకూరని ఎప్పుడైనా స్లోగా హీట్ చేయకూడదు, మ్యాక్సిమం పెట్టి తక్కువ టైంలో వంట చేస్తే విటమిన్స్ లాస్ తక్కువ అవుతాయి. ఎక్కువసేపు స్లోగా చేసుకుని కూర్చుంటే ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఎక్కువసేపు స్టవ్ మీద ఉండకూడదా? అంటే ఎక్కువ అంటే అవసరమైన అంతవరకే ఉంచుకోవాలా, అందులో మ్యాక్సిమం పెట్టి చేసుకుంటే ఏమవుతుందంటే విటమిన్స్ లాస్ అనేది ఉండదు. తర్వాత టైం కూడా అది స్లోగా చేసుకుంటే ఉన్నాయని బయటికి పోయి ఉత్తగా ఆకుకూర మీకు. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ సన్నీళ్ళలో వేస్తున్నాం. ఇది కలరు చేంజ్ కాకుండా ఉంటుంది. రెండోది చల్లబెడితే మనం ఏమంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, మెయిన్ కలర్ చేంజ్ కాదు. బాగా మరిగింది. చన్నీళ్ళు ఎంతసేపు ఉంచాలి? తీసేయచ్చు. చన్నీళ్ళు వేసాం కాబట్టి అది అయిపోతుంది, తీసేసి పక్కన పెట్టేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? చన్నీళ్ళలో వేసి చన్నీళ్ళలో నుంచి బయటికి తీసేయాలండి. ఓకే, దీన్న
బాగా ఉడికినట్టుంది. ఆ ఉడికింది. ఇంకా పాలకూరతో ఏం చేస్తూ ఉంటారు జనరల్గా? పాలక్ పప్పు చేస్తాం, పాలక్ పన్నీర్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని మనం గ్రైండర్ పెట్టుకుందాం. ఓకే, దీన్ని గ్రైండ్ చేయాలా? పేస్ట్ లా చేయాలి. చల్లారిన తర్వాత చల్లారింది ఆల్మోస్ట్. చల్లనీళ్ళలో వేసాం కాబట్టి చల్లారి. దీన్ని గ్రైండ్ చేయాలి. పాలకూర చల్లారినట్టుంది, మిక్సీ వేద్దామా ఈసారి? చేద్దామండి, మిక్సీలో వేసేద్దాం. పక్కన పెట్టుకున్నాం అండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ జీడిపప్పు గ్రైండ్ చేద్దాం. నరసింహరావు గారు, మన పేస్ట్లు రెడీ అయిపోయి, పాలక్ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ బాణీ పెట్టుకోవాలండి, స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకోవాలి. బాణీ పెట్టుకోవాలా? బాణీ పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేస్తున్నామండి. ఓకే, 3-4 స్పూన్లు వేసేస్తే మీకు ఉల్లిపాయలు మంచిగా గ్రైండ్ అవుతుంది. ఉల్లిపాయలు కట్ చేసి ఉంచారా? ముందు పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలు కట్ చేసామండి. ఓకే, కట్ చేసాం. నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. నూనె వేడెక్కి జీలకర్ర వేసాం ఇప్పుడు. నరసింహరావు గారు, మీరు ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం, యాక్చువల్ రిటైర్ అయ్యాను నేను, సైంటిస్ట్గా రిటైర్ అయ్యాను ఫ్రమ్ డిఆర్డిఓ. రిటైర్ మై హాబీస్ వంట చేయటం ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి. ఓ, రిటైర్ అయిన తర్వాత వంటల మీద రీసెర్చ్ చేస్తున్నారా? రీసెర్చ్ అంటే యాక్చువల్లీ మెటలర్జీ అండ్ వంట ఇది ఆల్మోస్ట్ సేమ్, ఎందుకంటే అక్కడ కూడా ఎలిమెంట్స్ యాడ్ చేస్తాను, ఇక్కడ డిఫరెంట్ యాడ్ చేస్తాను. ఇది వంట వస్తే మెటలర్జీ వస్తే వంట వస్తాయి. తెలుసుకోండి, మీరు కూడా వినండి, ఒక సైంటిస్ట్గా నరసింహరావు గారు చెప్తున్నారు. మన ఉల్లిపాయలు వేగిపోయా? వేగినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? ఉల్లిపాయ వేగిన తర్వాత, ఉల్లిపాయల తర్వాత యాక్చువల్ అల్లం వేయాలి. ఇది ఓన్లీ అల్లమా? అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారా? వేసాము. అది యాక్చువల్గా ఇప్పుడు అల్లం వేసిన తర్వాత, అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత మామూలుగా అమ్మాయిని ఉంచితే కొద్దిగా అడుగు అంటుకుంటుంది. కొంచెం దాని మీద కొంచెం వాటర్ యాడ్ చేస్తే వాన అచ్చుకోదు. కొంచెం వాటర్ యాడ్ చేస్తే వాటర్ మాడిపోదు. ఇప్పుడు ఆ పచ్చివాసన పోయేదాకా కొంచెం చూసాలి. ఇది మన అల్లం వెల్లిపాయలు పచ్చి అవసరం పోవాలి కదా. అల్లం వెల్లుల్లి వేయగానే ఒక రకమైన మంచి ఘాటు స్మెల్ వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం నెక్స్ట్ పాలక్ పన్నీర్, పాలక్ యాడ్.
ఈ లోపు మన కార్ ను ఉడకబెట్టి ఉంచుకున్నామా? మనం మిక్సీ ఆడాం కదా, గ్రైండ్ చేసి ఉంచాము, అది వేసుకుందామా? గ్రైండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ ని మనం యాడ్ చేసేసాం. పాలకూర బాయిల్ చేసుకున్నప్పుడు మిగిలిన వాటర్ ఉంటుంది కదా, వాటర్ ని మనం ఈ దాంట్లో గ్రైండ్ చేసుకున్న దాంట్లో పోసి మనం దీనికి యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది బాయిల్ చేసుకున్నప్పుడు వాడిన వాటర్, అదే పాలకూర బాయిల్ చేసిన వాటర్. ఓకే, విటమిన్స్ అవి పోకుండా ఉంటాయి అన్నమాట, మినరల్స్ అవి దీంట్లో కూడా పోతాయి. బాయిల్ చేసుకున్నప్పుడు, పాలకూర బాయిల్ చేసుకున్నప్పుడు ఉన్న వాటర్ ని మనం దీనికి క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకుని దీంట్లో పోసాం. కారం వేయాలి నెక్స్ట్. ఓకే, కారం మనం తినేటంత దానికి సరిపోయేంత వేసుకోవాలి. ఉప్పు కూడా కొద్దిగా చూసి వేసుకోవాలి, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. ఓకే, అది చూసి వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి. ఓకే, ఉప్పు కారం వేసిన తర్వాత గరం మసాలా వేయాలా? ధనియాల పొడి, ఒక్కొక్క స్పూన్ వేసారా? వన్ అండ్ హాఫ్ స్పూన్. గరం మసాలా వేయగానే మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ క్లోజ్ చేయాలి. స్వీట్ కార్న్ బాయిల్ చేసి ఆల్రెడీ స్వీట్ కార్న్ కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. వేసిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలండి? కార్న్ పేస్ట్ చేయాలండి. ఓకే, జీడిపప్పు పేస్ట్ ఇందాక తయారు చేసుకున్నది వేయాలా? దీనికి కొంచెం వాటర్ కూడా వేస్తే ఈ పాలకూర వాటర్ వేద్దామా? మీకు రిచ్నెస్ వస్తుంది, ప్లస్ జీడిపప్పులో ప్రోటీన్, హై గుడ్ ప్రోటీన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఆల్సో. జీడిపప్పు పాలకూర యాక్చువల్గా కార్న్ కూడా అందులో యాంటీ ఆక్సిడెంట్, పాలకూర కూడా యాంటీ ఆక్సిడెంట్, అది చాలా మంచిది. నెక్స్ట్ మనం క్రీమ్, ఏం క్రీమ్ అది? మిల్క్ క్రీమ్. ఈ క్రీమ్ తర్వాత క్యాషియోస్ వల్ల బాగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మార్కెట్లోనే ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది, సూపర్ మార్కెట్ లో ఎక్కడైనా. జనరల్ గా ఈ క్రీమ్, పాలక్ పన్నీర్ ఇలాంటి వాటిలో అన్నిటి లాస్ట్ లో క్రీమ్ యాడ్ చేస్తారు, కర్రీస్ టేస్ట్ ఎన్హాన్స్ కావాలి. ఇది ఆల్మోస్ట్ రెడీ అండి, మన కర్రీ రెడీ అయినట్టుంది. బౌల్ లో తీసుకో. ఓకే, బౌల్ లో తీసుకున్నాం. కొంచెం గ్రేవీగా ఇలానే ఉంటుంది. నేను రుచి చూస్తారండి, దీంట్లో తీసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. స్వీట్ కార్న్ పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని రుచి చూసే ముందు స్వీట్ కార్న్ పాలక్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, ఇది తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు వాళ్ళకి చెప్తారా? పాలకూర, స్వీట్ కార్న్, ఆయిల్, కారం, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ క్రీమ్ అండ్ వాటర్. నరసింహారావు గారు, స్వీట్ కార్న్ పాలక్ కర్రీ తయారు చేసే విధానం మా ప్రేక్షకులకు ఒకసారి చెప్తారా? చెప్తానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర,
పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పేస్ట్ చేసుకున్న పాలకూర పేస్ట్ని యాడ్ చేయాలి. తర్వాత కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి కాసేపు ఉంచిన తర్వాత ఫైనల్గా మన స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేయాలి. ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసి దానిలో మన కాజు పేస్ట్ అదే జీడిపప్పు పేస్ట్ ఉంది కదా అది వేసి ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తాం. స్వీట్ కార్న్ పాలక్ కర్రీ రెడీ. నరసింహరావు గారు టేస్ట్ చూసేద్దామా, మీరు కూడా తీసుకోండి. చాలా బాగుందండి. స్వీట్ కార్న్ నోటికి తగులుతూ చాలా హెల్దీ ఫుడ్ కూడా కదా, సో అది టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, చాలా మంచి ఐటమ్. నరసింహరావు గారు ఈరోజు మాకు చాలా హెల్దీ అండ్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్న ఫుడ్ చూపించారు ఈరోజు, చాలా థ్యాంక్ యూ. ఈ స్వీట్ కార్న్ పాలక్ కర్రీని చపాతీలో కానీ రైస్లో కానీ ఎందులో అయినా నంచుకుని తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఈ కార్యక్రమాన్ని కానీ మీరు మిస్ అయినా లేదా మళ్ళీ చూడాలనుకున్నా యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. చూశారు కదండి, మళ్ళీ మరో వంటకంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.